అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పోలవరంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మార్చి ఎఫెక్టివ్ గా వాటర్ మేనేజ్మెంట్ చేసాం అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వ్యవసాయ గ్రోత్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే దానికి కారణం ఈరోజు మిగిలిన అన్ని విషయాలకైతే నీళ్లు కూడా ఇవ్వగలుగుతున్నాం. పోయిన సంవత్సరం 33% రెయిన్ఫాల్ తక్కువ పడింది, అయినా మేనేజ్ చేశాం. ఈ సంవత్సరం కూడా 10% యాజ్ ఆన్ టుడే రెయిన్ఫాల్ తక్కువ పడింది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ మొత్తం దెబ్బతీసే పరిస్థితికి వచ్చింది. అయినా కూడా ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ ఇయర్లీ అధ్యక్ష 25.5% జిఎస్టిపి గ్రోత్ రేట్ అగ్రికల్చర్లో వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం చూసిన చొరవ. రేపు రెండు అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక స్టెబిలిటీ తేగలిగాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం ఉపయోగించిన స్ట్రాటజీ వల్ల మనం కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చూసినప్పుడు అధ్యక్ష చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా మనం ముందుకు పోవాలంటే అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే కనీసం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 60C కింద కొన్ని వర్కులు వేరే వాళ్ళకి ఇస్తే తప్ప ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదనే ఉద్దేశంతో మంత్రి గారు వచ్చినప్పుడు నేను మాట్లాడడం, మళ్ళా మన ఆఫీసర్లంతా కూడా చాలా ప్రయత్నాలు చేయడం, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్ రిసార్ట్గా ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాల కోసం అందరితో మాట్లాడిన తర్వాత డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోయారు తప్ప ఇంకోటి కాదు. ఆ సమయంలో ఈ లెటర్ వచ్చి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల ఒక 4-5 నెలలు కానీ ప్రాజెక్టులు ఎవరూ పోకపోతే, నేను మొన్న కూడా చెప్పా నర్మద ప్రాజెక్టు మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు మీద చూస్తే ఎన్నేళ్ళ అధ్యక్ష 60 సంవత్సరాలు అయితే ఇప్పుడు మనం కూడా అదే మరిగా ఇది 1941లో ఆశ ఆ రోజు ప్రజల యొక్క కోరిక. అది 81లో అంజయ్ గారు ఫౌండేషన్ వేసి తర్వాత 2014లో నేషనల్ ప్రాజెక్టుగా పెట్టిన తర్వాత 7 మండలాలు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది జరుగుతుందనే ఒక ఆలోచన వచ్చి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ప్రాజెక్ట్ ఈ స్టేజ్ దేగలిగాం. ఈరోజు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు కాకుండా మొత్తం కూడా మనం చూస్తే ఇప్పటికి 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా దగ్గర దగ్గర 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 42,000 కోట్లు ఖర్చు పెడితే ల్యాండ్ ఎక్వేషన్ రీహాబిలిటేషన్ అన్ని పూర్తి అవుతాయి దేశ. ఇది ఈ చట్టం మనం తీసుకురాలేదు దేశ, కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చారు. ఏదైతే ఆ రోజు 2,900 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ల్యాండ్ ఎక్వేషన్కు రీహాబిలిటేషన్ పెడితే ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చారో దీనివల్ల 32,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 10 టైమ్స్ పెరిగింది ఇది. ఇది 10 టైమ్స్ పెరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ 6,000 కోట్లు పెడితే 12,000 కోట్లు అయింది. ఇరిగేషన్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో మనమే చేస్తామని మనం ముందు తీసుకున్నాం. ఇవన్నీ కూడా పరిస్థితులు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇప్పటికే డిలే అయిన దానివల్ల ఎక్స్లేషన్ పెరగడం కానీ ఇవన్నీ కూడా అక్కడ సరైన సమయంలో సైట్ ఇవ్వకుండా 13 నుంచి వాళ్ళు ఇవ్వకుండా తర్వాత అక్కడ సున్నితమైన సమస్య దిశ. దగ్గర దగ్గర 2 లక్షల మంది ట్రైబల్స్ ఉన్నారు. 98,000 కోట్లు రఫ్గా 98,000 మంది కుటుంబాలు ట్రైబల్ కుటుంబాలు దీంట్లో ఉన్నారు. అదే మరిగా ఇప్పటికీ ఇంకా 60,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ ఇప్పటికి చేయాలి. వీళ్ళకందరికీ రీహాబిలిటేషన్ ఇవ్వాలి. అదే మరి వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాలి. ఇంకో పక్క ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి. ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక ఎత్తు అయితే మెషినరీ ఏజెన్సీస్ అందరినీ మొబిలైజ్ చేసి అక్కడ పెట్టిన తర్వాత ఒకసారి వీళ్ళు డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోతే ఈ ప్రాజెక్ట్ మీద అధికమైన భారం పడుతుంది. మళ్ళీ వీళ్ళకి ఒక లీగల్ శాంక్టిటీ డే బై డే ఇంకొక 6 ఏళ్ళు పడితే 2 ఏళ్ళు పడితే 2 రేట్లు పెరుగుతాయి. అదే మరి వీళ్ళు ఒకసారి పోయిన తర్వాత మళ్ళా రావాలంటే మళ్ళా అన్ని ఎఫర్ట్స్ పెడితే తప్ప మళ్ళా పెట్టలేం. అలాంటి పరిస్థితులు ఇది ఉంది అధ్యక్ష. అందుకనే నేను నిన్న కూడా గడ్కరీ గారి కోసం ట్రై చేశాను. ఆయన లండన్లో ఉన్నారని చెప్పి చెప్పారు. కానీ వాళ్ళ మనుషులు వేరే విషయంలో మాట్లాడేవారు, సెక్రటరీ మాట్లాడారు. కానీ ఆయన వస్తానే మళ్ళీ మాట్లాడతానని కూడా నేను చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో వారితో కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి అమరావతి విషయంలో అధ్యక్ష ఆ రోజైతే బైఫరికేషన్ చేసే సమయంలో నేను సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను. దగ్గర దగ్గర 8 వైట్ పేపర్స్ నేను పబ్లిసైజ్ చేశాను. ఈ యొక్క విభజన వల్ల 2 రాష్ట్రాల్లో వచ్చే ఇబ్బందులు, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా నేను ఇచ్చేస్తే
ఆ రోజు ప్రధాన కార్యదర్శి గారు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ మాకు అన్ని తెలుసు చేస్తా ఉన్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, హైదరాబాదు 60 సంవత్సరాలు అంత మునుపు ఎప్పుడో ఒక హిస్టారికల్ సిటీ, అక్కడి నుంచి అనేక నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, డెవలప్మెంట్ చేశాం. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దేశ అవుటర్ రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే రోడ్లు వైడింగ్ చేయడం కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, సైబరాబాద్ సిటీ కానీ ఇవన్నీ వచ్చాయి, కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఇలాంటి నగరం రావాలంటే కనీసం 5 లక్షల కోట్లు కావాలి, ఒక 20 సంవత్సరాలు సమయం కూడా పడుతుందంటే హైదరాబాద్ కంటే బ్రహ్మాండ నగరాన్ని నిర్మాణం చేస్తామని మాటలు చెప్పి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు దేశ. ఈరోజు దేశ దీనివల్ల మనకు వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికి ఇచ్చింది 2500 కోట్లు ఇచ్చారు. మనం మనస్ఫూర్తిగా రైతాంగాన్ని అభినందించాలి దేశ. 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ కింద ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో 33,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారు దేశ. దానికి రాజకీయ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టాలనో అన్ని అడ్డంకులు పెట్టారు, ఎన్ని సమస్యలు సృష్టించాలనో అపోజిషన్ పార్టీ అయితే అన్ని సమస్యలు సృష్టించింది, అయినా కూడా రైతులు ప్రిపేర్ అయ్యి ముందుకు వచ్చారు దేశ. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ ఇచ్చింది 2500 కోట్లు ఇచ్చారు, అది కూడా 1000 కోట్ల రూపాయలు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు విజయవాడకు, గుంటూరుకి, డ్రైనేజీకి అదే మాదిరిగా ఇంకొక వరకు 1000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 500 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు దేశ. అదే మరిగా దేశ క్యాపిటల్ గెయిన్స్ కూడా ఇచ్చారు దేశ, ఇది ఫస్ట్ టైం. దానికి మనందరం కూడా మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. రైతులు ఎవరైతే ఉదారంగా ముందుకు వచ్చారో వాళ్లకు క్యాపిటల్ గెయిన్స్ కూడా ఇచ్చి ఎగ్జిబిషన్ ఇచ్చారు, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్. దీనివల్ల ఎవరన్నా ఇవ్వాలంటే ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది కూడా దేశ. ఇంకొక పక్కన దేశ ఈరోజు అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతా ఉన్నారు. ఒక సుస్థిరమైన పరిపాలన రావాలంటే 175 నుంచి 220 సీట్లు చేస్తామని, తెలంగాణ 119 నుంచి 153 చేస్తామని ఇది కూడా ఆ రోజు చెప్పారు, యాక్ట్ను పెట్టారు. అది కూడా ఇంకా కాలేదు దేశ, దాని పని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇంకొక పక్కన చూస్తే దేశ ఈరోజు మీరు చూసినప్పుడు రాయలసీమ అది మరి ఉత్తరాంధ్రకి 7 జిల్లాలకి స్పెషల్ ప్యాకేజ్ కింద, ఇది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద ఇచ్చారు. సంవత్సరానికి 50 కోట్లు చొప్పున 7 జిల్లాలకు 350 కోట్లు ఇప్పుడు 3 టైమ్స్ ఇచ్చారు 3 ఏళ్లలో, ఇంకా 3 హామీ ఇచ్చారు దేశ. ఈ కార్యక్రమం ముందుకు పోతా ఉంది, ఆ రోజు ఇచ్చిన హామీలు ఇది ఒకటి. ఇంకో పక్కన దేశ 9th షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో మీరు చూస్తే దేశ 13th షెడ్యూల్లో 9 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికి వచ్చాయి దేశ. ఏవైతే ఐఐటి తిరుపతి, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఐఐఎం విశాఖపట్నం, ఐజర్ తిరుపతి, పెట్రోల్ యూనివర్సిటీ విశాఖపట్నం, అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు, IIIT కర్నూలు, అదే మరిగా దేశ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడలో ఇవన్నీ ఇచ్చారు దేశ. ఇంకా రావాల్సింది మనం ల్యాండ్స్ ఇచ్చాం, ఒకటి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చాం, ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చాం, ఇంకా ఈ రెండు కూడా వచ్చే పరిస్థితి లేదు దేశ, ఇవ్వలేదు దేశ. ఇంకా బిల్లే పాస్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా దేశ 2,911 ఎకరాలు మనం భూమి ఇచ్చాం, అదే మరిగా 11,584 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇది. కొంత ల్యాండ్ అక్విజిషన్ చేశాం, కొంత మన భూమి ఇచ్చాం, అందులో కాంపౌండ్ వాళ్ళే మనల్నే కట్టమంటే 130.38 కోట్లు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాం. అదే మరి ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే 11,673 కోట్లు అవుతుంది. ఇప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 422 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు దేశ. అంటే ఆ దేశ ఈరోజు మనం చూస్తే ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాల కోర్సులు ఉండే ఇది. ఆ 5 సంవత్సరాలు కానీ కష్టపడితే అది ఒక ఇన్స్టిట్యూషన్ స్టెబిలైజ్ అవుతుంది. అక్కడి నుంచి అక్రిడేషను లేకపోతే పేరు రావాలంటే ఇంకొక 5-10 సంవత్సరాలు చేస్తే తప్పరాదు. బిల్డింగ్లు కట్టుకోవడానికే లేట్ అయితే దీనికి మళ్ళా స్టెబిలిటీ రావాలన్నా, ఇంపాక్ట్ రావాలన్నా చాలా టైం పడుతుంది దేశ. ఇప్పుడు ఉదాహరణ నిన్న నాకు ఐజర్ డైరెక్టర్ వచ్చాడు, ఆయన వచ్చి ఒక మాట అడిగాడు, సార్ మీరు కేంద్రంతో ఒకసారి గట్టిగా మాట్లాడి హెల్ప్ చేయండి సార్, మాకు కనీసం తిరుపతిలో సైట్ ఇచ్చారు,
కానీ బిల్డింగ్ కట్టలేకపోయాం, డబ్బులు లేవు. డబ్బులు ఇస్తే అది కడితే రెండేళ్ళన పడుతుంది. ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు చెన్నైలో ఉంది. ఆ ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ కాన్వకేషన్ పెట్టుకుంటాం, పోయేటప్పుడు అడిగే పరిస్థితి వచ్చారు. దేశం అంటే ఫస్ట్ బ్యాచ్ కాన్వకేషన్ తిరుపతిలో పెట్టుకోవడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేయమని రిక్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇప్పుడు ప్రయత్నం చేసినా ఇంకా 10 ఏళ్ళు పడుతుంది ఆ ఇన్స్టిట్యూషన్ స్టెబిలైజ్ కావాలంటే. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, ల్యాండ్ అడిగితే ఇమ్మీడియట్గా, ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా దేనికి ల్యాండ్ అడిగినా కూడా వాళ్ళు ఓసారి ఇక్కడ మీరు చూశారు, ఎస్ఆర్ఎంకు 200 ఎకరాలు ఇచ్చాము, 50,000 మంది స్టూడెంట్స్ని పెడతామని. అదే మాదిరిగా మొత్తం వాళ్ళు దేశంలో ఉండే స్టూడెంట్స్ అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు. విట్ కూడా నిన్నే ఇనాగ్రేట్ చేసి 1 సంవత్సరమైంది ఇచ్చి, ఎస్ఆర్ఎం ఇప్పటికే ఇనాగ్రేట్ చేశాం, విట్ కూడా నిన్న ఇనాగ్రేట్ చేశాం. వాళ్ళు కూడా 200 ఎకర్స్ ఇస్తా అన్నాం, వాళ్ళు కూడా 40-50 వేల మంది స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఉండే ప్రతిష్ట ప్రకారం 500 ఎకరాలు కావాలంటే 500 ఎకరాలు ఇస్తా అన్నాం. మన దగ్గర లేకపోతే కొనిచ్చాం, అసైన్మెంట్ ల్యాండ్ అయితే కాంపెన్సేషన్ ఇచ్చాం, అన్ని విధాల డిస్ప్యూట్ లేకుండా చేసి మనం హ్యాండ్ ఓవర్ చేసాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే అధ్యక్ష, విజయవాడ ఎయిర్పోర్ట్ రన్వే కోసం ఎయిర్పోర్ట్ ఇంప్రూవ్ చేయడానికి కేంద్రంలో బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన 1000 ఎకరాలు మనం ల్యాండ్ ఇస్తే తప్ప మేము చేయమంటే, 1000 ఎకరాలంటే 1000 కోట్ల రూపాయలు, అదే కాకుండా వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఇస్తే మేము పోమంటే, కాదు మీకు ల్యాండ్ పూలింగ్లో రాజధానిలో ల్యాండ్ ఇస్తామని కన్విన్స్ చేసి 1000 ఎకరాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం అధ్యక్ష. దీనివల్ల ఎయిర్పోర్ట్ అథారిటీకి లాభమే తప్ప నష్టం లేదు. కానీ బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినప్పటికి కూడా మనం ముందుకు చొరవ వచ్చి మనం ఇవన్నీ చేస్తున్నాం అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్కన చూస్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి మనది బెస్ట్ ల్యాండ్ ఇచ్చాం. మామూలు ల్యాండ్ కాదు, అటు చూసినా ఇటు చూసినా కొండలు, బ్రహ్మాండమైన ల్యాండ్ ఇచ్చాం. అది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, ఇంకా డబ్బులు పెట్టి మొన్నైతే టెండర్లు పిలిచారు, అది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇయర్కి కోర్సెస్ కూడా ప్రారంభిస్తామని కూడా చెప్పారు అధ్యక్ష. దుగ్గిరాజపట్నం ఇది నీతి ఒక సర్వే చేశారు, అది ఫీజిబిలిటీ కాదని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష, ఈ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెడతామని ఆ రోజు యాక్ట్లో పెట్టారు. ఇంకో పక్కన చూస్తే ఇప్పటికీ మనం ల్యాండ్ అయితే తిరుపతికి 732 ఎకరాలు ఇచ్చాం, విజయవాడకు 698 ఎకరాలు ఇచ్చాం. ఇంకో పక్కన భోగాపురం అయితే 1750 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. కడాన్ రాజమండ్రికి అయితే యాక్ట్లో లేకపోయినా మనకు అది రన్వే అని ఇంప్రూవ్ చేయాలంటే 250-300 కోట్లు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేసి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇక్కడ అధ్యక్ష మీరు చూస్తే మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా అక్వైర్ చేసింది భోగాపురంలో కూడా. ఈరోజు పీపీపీ కింద మనమే ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత వెసులుబాటు వస్తే ఇంకా బెటర్గా ఉండేది. కానీ ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రగుల్ చేస్తున్నాం, ఏ విధంగా మనం ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మనకు సహకరించారు, ఇంకా ఎట్లా సహకరించాలి, అవన్నీ చేయడం కోసం నేను మీ ముందర పెడుతున్నాను అధ్యక్ష. ఇంకో పక్క మెట్రో కూడా విశాఖపట్నం, అదే మరిగా విజయవాడ. ఇప్పుడు మెట్రో విజయవాడదైతే వీలు కాదు, ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇది లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకే వీలవుతుందని చెప్పి పెట్టారు. దాన్ని మళ్ళీ రివైజ్ చేశాం, దానిపైన కూడా వర్కౌట్ చేసాం, కొంత డబ్బులు పెట్టాం, ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాం. ఇప్పుడు వీలు కాదంటే మళ్ళా లైట్ మెట్రో కోసం ముందుకు పోతున్నాం, అది ఈరోజు రేపో టెండర్స్ పిలవడం అన్నీ చేస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నం అయితే పీపీపీ కింద పోవడం కోసం ప్రిపేర్ అయ్యాం, అది కూడా పీపీపీ కింద పోతున్నాం. ఇదేదైతే అధ్యక్ష, మనం యాక్ట్లో పెట్టిన విషయాలు కేంద్రంలో అనేక ఏజెన్సీస్ ఉండడం, సరైన సమయంలో రివ్యూ చేయకుండా పోవడం, దానివల్ల మనకుండే ఇబ్బందులు మనకున్నాయి, అందువల్ల కూడా సమస్యలు ఇంకా అనుకున్న దానికంటే కూడా పెరిగే అవకాశం వస్తూ ఉంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే విసిఐసి, అదే మరిగా బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ రెండు కూడా ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లెవెల్లోనే విసిఐసి పెడతా ఉన్నారు. కానీ దానికి కూడా మనం వర్కౌట్ చేస్తే అధ్యక్ష, ఈరోజు చూస్తా ఉంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా డబ్బులు ఇచ్చారు, ఇది కూడా పూర్తిగా అప్పు తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని నోట్స్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష, 4-5 నోట్స్ ఇస్తా ఉన్నారు.
అవి కూడా ఇంకా మెటీరియలైజ్ కాలేదు, అవి కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క దశ కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇస్తామని పెట్టారు. అయితే ఆ దశ ఆ రోజు యాక్ట్లో పెట్టింది కొన్ని కొన్ని ఫీజిబిలిటీ ఎగ్జామ్ చేయమని పెట్టారు. ఫీజిబిలిటీ ఉంటే సెటప్ చేస్తామని మాట్లాడారు. ఇది కూడా ఫీజిబిలిటీ కోసం వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా రాలేదని, వస్తుందని, వీలు కాదని ఇవన్నీ ఉన్నాయి దశ. దీని మీద కూడా పరిశీలి చేస్తున్నాం. ఇంకొక పక్కన చూస్తే దశ హెచ్పిసిఎల్ గెయిల్ కలిసి ఏదైతే రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి క్రూడ్ ఆయిల్ కింద ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దానిపైన కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళు అడిగే డబ్బులు చూస్తే చాలా అడుగుతున్నారు దేశ. మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఒకవేళ ఈ యూనిట్ పెట్టాలంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మన డబ్బులు మనం అడిగే పరిస్థితి వస్తున్నారు. నేను దాన్ని కూడా బేరీ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇండస్ట్రీ పెట్టాలంటే మీరు బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, రేపు ఆదాయం కూడా ఎక్కువ మీకే వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది దేశ. మన ఆదాయం కంటే ఒక రిఫైనరీ పెడితే ఎక్కువ ఆదాయం వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. మీరు ఆదాయం దృష్ట్యా సరే మీరు కూడా ఏదైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో మీరు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అది కూడా కన్సిడరేషన్లో పెట్టారు. ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దశ. ఇంకొక పక్క దశ ఇవి ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ దశ రాజ్యసభకు వచ్చినప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను. ఆ రాజ్యసభకు వచ్చినప్పుడు అతను అనౌన్స్మెంట్ చేశారు దశ. రెండు మూడు విషయాలు మళ్ళా స్పెసిఫిక్గా చెప్పారు. ఒకటి చూస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ 14th ఫైనాన్స్ కమిషన్ ది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ స్పెషల్ ప్యాకేజ్ ఆన్ 15/3/2017 దశ. ఆ రోజు పార్లమెంట్లో ఏం జరిగిందో దశ, రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వెంకయ్యనాయుడు గారు వీటి గట్టిగా అడిగిన తర్వాత హైదరాబాద్ పోయింది, ఆదాయం ఉండదు, ఏ విధంగా ఫైనాన్షియల్గా ఆ రాష్ట్రం తట్టుకుంటుంది, కాబట్టి మీరు ఏదైనా చేయకపోతే సమస్యలు వస్తాయంటే ఆ రోజు బిల్లు పాస్ కావాలి కాబట్టి ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని హౌస్లో అనౌన్స్ చేశారు దశ. అది అనౌన్స్ చేసిన తర్వాత అందులో కూడా ఇప్పుడు మళ్ళా 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం. ఏదైతే స్పెషల్ స్టేటస్లో ఉండేటన్నీ కూడా స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం దానికి మనం ఒప్పుకున్నాం దశ. కానీ ఎందుకంటే సహాయం అనేది ఇన్ టైంలో రావాలి. ఈరోజు సహాయం రాకుండా ఇంకా 5-6 ఏళ్ళ తర్వాత వస్తే మనం తట్టుకునే పరిస్థితిలో కూడా ఉండం. అందుకే నేను ఒకటి అడిగాను, మీరు స్పెషల్ స్టేటస్లు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తానంటే మీరు ఇవ్వండి, నేను తీసుకుంటానని చెప్పాను. ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది అయితే దానిపైన కూడా ఏమేం చేయాలో అన్ని చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఈరోజు రేపు ఆలోచించి ఒకదానికి ఆలోచిస్తున్న దశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ఏదో ఒక విధంగా పైకి రావడానికి ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేయడం కోసం ఆ రోజు ఆలోచించాం. అందులో నాకు అనిపించింది స్పెషల్ కేటగిరీ అయినా పర్వాలేదు, ఆ డబ్బులు యాజ్ ఇట్ ఈజ్ ఆల్ బెనిఫిట్స్ ఇస్తే తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను యాక్సెప్ట్ చేశాను. నిన్న ఈరోజు కూడా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు దశ, ఎందుకు త్యాగం చేశారని. నేను త్యాగం చేయలేదు, విజ్ఞతతో ప్రవర్తించాను. ఏదైతే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారో ఈ స్పెషల్ స్టేటస్లో ఉండేటన్నీ కూడా స్పెషల్ ప్యాకేజ్ ద్వారా మీకు ఇస్తాం, మీకు నష్టం రాదని చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల ద్వారా రాజకీయాలు నేను ఆలోచించలేదు, రాష్ట్ర ప్రయోజనం ఆలోచించాను. అందుకే ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఇంకా మనకు అది కూడా రాలా, ఇప్పటికి 4-5 సార్లు వెళ్ళాను. ఏదైతే ఈఏపి ప్రాజెక్ట్ ద్వారా ఇస్తామన్నారో ఆ ఈఏపి ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం కానీ అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేయడం కానీ, ఎందుకంటే అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఇవన్నీ రాకపోతే ఇంకా 1.5 ఇయర్ల ఎలక్షన్స్ వస్తాయి, మనం అనుకున్న పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని అవి ఇంకా రాలేదు. దానిపైన మొన్న కూడా భయ్యాం, ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు లేదు చేసేస్తామన్నారు, మన వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. అక్కడ కింద ఆఫీసర్సు కొంతమంది సహకరించిన దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి, దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దశ. ఇంకో పక్కన దశ నేను ఇంత మునిపే చెప్పాను, ఏదైతే ఆ రోజు ఆయన 4-5 ఇష్యూస్ మళ్ళా రిపీట్ చేశాడు దశ. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, రెండోది రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అవన్నీ ఇస్తామని 16,000 కోట్లు, మూడోది 100% పోలవరం ప్రాజెక్ట్ని
సెంట్రల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటామని, నాలుగోది డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద 7 జిల్లాలకి సంవత్సరం 350 కోట్లు, 350 కోట్లు చెప్పలేదు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి ఆ దేశ ఆ రాష్ట్రాలకి ఎట్టది ఇచ్చాము అవి ఇస్తామని చెప్పారు. ఇంకొక పక్కన 15% అడిషనల్ యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ అండ్ 15% అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఫర్ ఇండస్ట్రీస్ ఫర్ 5 ఇయర్స్ అన్నారు. అవి దేశమంతా కూడా దిశ 144 జిల్లాలకు వస్తున్నాయి. అందులో మందుక జిల్లా ఇటీవల మన బీహార్ అయితే 21 జిల్లాలకు బీహార్ మొత్తం ఈ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దేశ మనకి 7 ఇచ్చారు, తెలంగాణకు 10 జిల్లాలు వచ్చాయి దేశ ఈ కార్యక్రమం కింద. అదే మరిగా దేశ ఈరోజు ఇది కాకుండా దేశ మీరు ఒకసారి చూస్తే డివిజన్ ఆఫ్ ప్రాపర్టీస్ షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 కింద ఈ రెండు కూడా మనం చూసినప్పుడు మొత్తం ఇవి ఎక్కడికెక్కడ ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రెండు రాష్ట్రాల మధ్య కావాల్సిన అవసరం ఉంది, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇవి చేసుకోవాలంటే అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని ప్రయత్నాలు చేశారు. కొన్ని ప్రయత్నాలు చేస్తే మొత్తం మీరు చూస్తే దేశ 89 ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేషన్స్ కానీ కంపెనీస్ కానీ షెడ్యూల్ 9లో ఉన్నాయి. అదే మరిగా షీలాబేడి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని చాలా మీటింగ్లు అయిన తర్వాత ఇది చేశారు. ఈ కమిటీ ఎక్స్పైర్ అవుతామంటే ఫిబ్రవరి 2018 వరకు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. మొత్తం వీళ్ళు కూర్చొని 49 ఇన్స్టిట్యూషన్స్ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ రెండు రాష్ట్రాలకు డివైడ్ చేసే విధంగా ఒక ట్రిబ్యునల్లో వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దీనిపైన మన గవర్నమెంట్ ఒక 25 ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే ఎక్కడికక్కడ సెట్ అయితే కొంతవరకైనా ముందుకు పోతామని, లిటిగేషన్ కంటే కూడా సమస్య పరిష్కారం చేసుకోవడం ముఖ్యమని చెప్పే ఉద్దేశంతో 25 ఇన్స్టిట్యూషన్స్ని ఫైనలైజ్ చేశాం, యాక్సెప్ట్ చేశాం. ప్రధానమైనటువంటి APSRTC, డైరీ, ట్రాన్స్కో, జెన్కో, ఏపీ ఫుడ్స్, టూరిజం, అగ్రోస్ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉండే పరిస్థితి వచ్చింది దేశ. అదే మరి కదా దేశ ఇంకో పక్కన చూస్తే షెడ్యూల్లో 10 ఇన్స్టిట్యూషన్స్ దేశ ఇవి 142 ఉన్నాయి. ఈ 142 ఇన్స్టిట్యూషన్స్లో అనేకమైనటువంటి పోలీస్ అకాడమీ, లేకపోతే MCRHRD, నేషనల్ అకాడమీ, లేకపోతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్ ఇవి చాలా ఉన్నాయి దేశ. దీంట్లో మనం ఒక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కేసు ఒకటి వచ్చింది. మొత్తం ఈ ప్రాపర్టీస్ మావే, ఈ డబ్బులు మావే అంటే ఇది కరెక్ట్ కాదని మనం కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే కోర్టులో మనకు చాలా స్పష్టంగా జనాభా ప్రాతిపదికన డివైడ్ చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్కి వెళ్ళాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్కి వెళ్ళిన తర్వాత కాదు లొకేషన్ ప్రకారం ఇస్తారని ఒక జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ పైన మనం చాలా స్పష్టంగా నేను కూడా మినిస్టర్ చెప్పాను ఇది కరెక్ట్ కాదు, ఈ ఆస్తుల పంపకంలో అన్యాయం జరుగుతూ ఉంది అని గట్టిగా చెప్పి నవ్వు మనకుండే మార్గం సుప్రీంకోర్టుకు పోవడం. సుప్రీంకోర్టుకి ఏమని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. తొందరలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనకు న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా ఇవి కాకుండా దిశ కొన్ని కొన్ని యాక్ట్లో లేనటి కూడా కొన్ని వచ్చాయి దిశ, అవి కూడా 19 ఇన్స్టిట్యూషన్స్. మనకి ఎందుకంటే దిశ మేము చాలా లెటర్స్ రాశాం, ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే దిశ ఈరోజు రాష్ట్రంలో ఒక రాజధానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఒక స్టేట్కి కంబైన్డ్గా ఉన్నాం కాబట్టి అన్ని హైదరాబాద్కి వచ్చాయి, లేకుంటే హైదరాబాద్ సరౌండింగ్స్కి వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చింటే ఎక్కడో ఒకటి ఉండి వచ్చాయి. కానీ మనకు చాలా ఇన్స్టిట్యూషన్స్ రాలేదు. దానిపైన అన్ని డిపార్ట్మెంట్లని మనం అడగడం వాళ్ళు కూడా కొన్ని చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కాకినాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నెల్లూరు, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ ఇందూపూర్, IIIT శ్రీ సిటీ చిత్తూరు, ఇలాంటివి కేంద్రీయ విద్యాలయ
అటు సత్తెనపల్లి గుంటూరు ఇలాంటి దేశ చిన్నవి పెద్దవి అన్ని చూస్తే మెగా లెదర్ పార్క్ నెల్లూరు ఇలాంటివన్నీ కూడా మొత్తం కలిసి ఒక 13 వచ్చాయి అధ్యక్ష. నేను ఇంత మునిపే చెప్పాను అధ్యక్ష, ఇన్స్టిట్యూషన్స్ అయితే 13 షెడ్యూల్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు చాలా వరకు ఇప్పుడు చూస్తే దేశ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక ఎగ్జాంపుల్, ఇది 3,150 కోట్లు అవుతుంది. ఫౌండేషన్ వేసింది మార్చి 2015లో ఫౌండేషన్ వేసాం, ఆ రోజు ఉండే మంత్రి గారు అందరం కలిసి టెంపరవరీ క్యాంపస్ తిరుపతిలో పెట్టారు. కానీ దీనికి ఇప్పుడు వరకు ఇచ్చింది 37,99,000 ఇచ్చారు 14-17కు. ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది 18,50,000 రిలీజ్ చేశారు. యాన్యువల్ బడ్జెట్లో కూడా 50 కోట్లు పెట్టారు అధ్యక్ష, దాంట్లో 18 కోట్లు మాత్రం రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చారు. 530 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, 8,30,00,000 రూపాయలు కాంపౌండ్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే మరి కన్స్ట్రక్షన్ ట్రాన్సిట్ క్యాంపస్కు 79 కోట్లు అవుతుంది, 600 స్టూడెంట్స్కి. అదే మరి ఇది కంప్లీట్ కావాలంటే 2018 మార్చి కంప్లీట్ అవుతుంది. ఇది ఇప్పటికి కంప్లీట్ అయితే అధ్యక్ష, ఇంకా మీరు ఈ ప్రాజెక్టు స్టెబిలైజ్ అయ్యి ఒక స్టాండర్డ్ రావాలంటే కనీసం ఇంక 15 రోజులు అవుతుంది. అందుకనే అధ్యక్ష ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్ క్వాలిటీ స్టూడెంట్స్ రావాలంటే భయపడుతున్నారు. రెండోది బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ రావాలన్నా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే అధ్యక్ష చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ చేయండి, ఇవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి అనేక సార్లు చెప్పాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా మనకు ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. మనం ఈరోజు మన ఎఫర్ట్ కానీ మన కష్టపడిన విధానం కానీ కొంతవరకు నిలదొక్కున్నాం. కానీ ఇప్పుడు ఉదాహరణకు అధ్యక్ష మన రాజధాని ఉంది, రాజధానికి ఒక్కదానికే మీరు ఒకసారి చూస్తే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పోలింగ్లో ల్యాండ్స్ ఇచ్చినటువంటి ఆ ల్యాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండూ కలిపి 32,000 కోట్లు అవుతుంది అధ్యక్ష టు స్టార్ట్ విత్. ఈ 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక రూపు వస్తుంది అక్కడి నుంచి.